हेलो स्टूडेंट्स, सो लास्ट क्लास लो मनमु काक्रोच योक्का मॉर्फोलॉजी एंड एक्सटर्नल एंड इंटरनल स्ट्रक्चर्स गुरिंचि चूसां, राइट? सो एंड आल्सो वी हैव डिस्कस्ड अबाउट द डाइजेस्टिव सिस्टम, राइट? सो नाउ वी विल डिस्कस अबाउट द सर्कुलेटरी सिस्टम ऑफ काक्रोच. सो नाउ वी विल सी अबाउट द सर्कुलेटरी सिस्टम ऑफ काक्रोच. सर्कुलेशन अंटे एंटी? सो समथिंग इज गोइंग ऑल अराउंड द बॉडी. So what is going all around the body? Here circulation of cockroach is done. I mean all the food, digested food material, all the nutrients and all the hormones which are released in the body of cockroach are circulated in the body of cockroach through hemolymph. Through what? Hemolymph. Hemolymph ante enti? Mana body lo general ga human body lo isukunnatlaite blood is the circulatory fluid, but in case of cockroach, hemolymph is the, it is acting like a blood in cockroach. Okay, hemolymph endukonte akkada manaki hemoglobin pigment undadu, red color undadu. Cockroach blood lo hemoglobin is absent. Okay, in cockroach blood hemoglobin is absent, so that is why the blood of cockroach is generally white in color. So colorless ga untundannamata. Meer eppudaina cockroach చూడండి, అబ్జర్వ్ చేయండి కాక్రోచ్లో. సో యూ విల్ ఫైండ్, సో కలర్లెస్ బ్లడ్ వైట్ కలర్లో ఉంటుంది. ఎందుకు అంటే అక్కడ హిమోగ్లోబిన్ ఉండదు. సో హిమోగ్లోబిన్ అనేది యాబ్సెంట్ అనమాట. ఇన్ ద బ్లడ్ ఆఫ్ కాక్రోచ్ హిమోగ్లోబిన్ ఇస్ యాబ్సెంట్. సో ఇఫ్ యూ సీ ద సర్క్యులేటరీ సిస్టమ్ ఆఫ్ కాక్రోచ్, ఇట్ ఈస్ ఆఫ్ ఓపెన్ టైప్. అంటే ఏంటి? జనరల్గా మన బాడీలో క్లోజ్డ్ టైప్ అంటే బ్లడ్ అనేది బ్లడ్ వెజల్స్లో ట్రావెల్ అవుతుంది. సో అలాంటి టైప్ ఆఫ్ సర్క్యులేషన్ని క్లోజ్డ్ టైప్ ఆఫ్ సర్క్యులేషన్ అంటాం, బ్లడ్ సర్క్యులేషన్ అంటాం. సో క్లోజ్డ్ అంటే ఏంటి? బ్లడ్ వెజల్స్లో ట్రావెల్ చేసే బ్లడ్ని క్లోజ్ టైప్ అంటాం. కానీ ఇక్కడ ఓపెన్ టైప్ ఆఫ్ బ్లడ్ సర్క్యులేటరీ సిస్టమ్ అని చెప్పాను. సో ఓపెన్ అంటే ఏంటి? డైరెక్ట్గా బ్లడ్ అనేది హార్ట్ నుండి సైనసెస్ అంటే ఓపెన్ స్పేసెస్లోనికి ప్రవహిస్తుంది అన్నమాట. అంటే ఇక్కడ అన్ని అవయవాలన్నీ కూడా ఆ బ్లడ్లో డిప్ అయిపోతాయి. సో అవయవాలు అంటే ఆర్గాన్స్, టిష్యూస్ అన్నీ కూడా తలసిపోతాయి దేంట్లో, దేంతో? హీమోలింఫ్ ద్వారా. సో బ్లడ్ అనేది బ్లడ్ వెజల్స్లో ట్రావెల్ చేయదు, డైరెక్ట్గా క్యావిటీస్లోనికి బ్లడ్ వెళ్ళడం జరుగుతుంది అన్నమాట. సో దిస్ ఓపెన్ టైప్ ఆఫ్ సిస్టమ్, ఇన్ దిస్ బ్లడ్ ఈజ్ ఫ్లోయింగ్ ఇన్ టు ఓపెన్ స్పేసెస్ ఆర్ క్యావిటీస్. సో బ్లడ్ వెజల్స్ ఆర్ నాట్ డెవలప్డ్ ఆర్ నాట్ వెల్ డెవలప్డ్. సో పూర్లీ డెవలప్డ్ బ్లడ్ వెజల్స్ ఉంటాయి. అండ్ డైరెక్ట్లో బ్లడ్ అనేది ఎక్కడికి ట్రావెల్ అవుతుంది, ఎలా ట్రావెల్ అవుతుంది? హార్ట్ నుంచి సైనసెస్ నుంచి, లేదా సైనసెస్ నుంచి హార్ట్ దగ్గర వరకు బ్లడ్ అనేది పంప్ అవుతుంది అన్నమాట. ఓకే, సో అలా ట్రావెల్ అయ్యేటువంటి సిస్టమ్ని మనం ఏమంటాం? ఓపెన్ టైప్ ఆఫ్ సిస్టమ్. అంటే స్పేసెస్లోనికి వెళ్ళిపోతుంది. ఓపెన్ స్పేసెస్ ఉంటాయి కదా, డైరెక్ట్గా హార్ట్ నుంచి ఓపెన్ స్పేసెస్లోనికి వెళ్తుంది. అలా లేదా ఓపెన్ స్పేసెస్ నుంచి హార్ట్ దగ్గరికి ఈ బ్లడ్ అనేది వెళ్తూ ఉంటుంది అన్నమాట. ఓకే, సో ఆ ఓపెన్ స్పేసెస్ ఏవైతే ఉంటాయో వాటిని మనం హీమోసీల్ అంటారు. ఏమంటారు? హీమోసీల్. ద ఓపెన్ స్పేసెస్ ఆర్ ద క్యావిటీస్ ఆర్ కాల్డ్ యాజ్ హీమోసీల్. ఫైన్. సో సర్క్యులేటరీ సిస్టమ్ ఆఫ్ కాక్రోచ్ ఈజ్ ఆఫ్ ఓపెన్ టైప్ వేర్ ద బ్లడ్ వెసల్స్ ఆర్ పూర్లీ డెవలప్డ్ అండ్ బ్లడ్ ఈజ్ ఫ్లోయింగ్ ఇన్ టు ద ఓపెన్ స్పేసెస్ ఆర్ క్యావిటీస్. ఓకే, నెక్స్ట్, దిస్ క్యావిటీస్ ఆర్ స్పేసెస్ ఆర్ కాల్డ్ యాజ్ వాట్? హీమోసీల్. ద క్యావిటీస్ ఆర్ ద ఓపెన్ స్పేసెస్ ఆర్ కాల్డ్ యాజ్ వాట్? హీమోసీల్. ఇస్ ఇట్ ఫైన్? సో దిస్ ఇస్ అబౌట్ ద టైప్ ఆఫ్ ద సర్క్యులేషన్, ఓపెన్ టైప్ ఆఫ్ సర్క్యులేటరీ సిస్టమ్ ఇన్ కాక్రోచ్. ఓకే, జనరల్గా హార్ట్ సర్క్యులేటరీ సిస్టమ్ కానీ అనగానే మనకి ఎన్ని టైప్ ఆఫ్, వాట్ ఈస్ ద ఆర్గాన్ విచ్ విట్ విల్ కమ్ ఇన్ టు అవర్ మైండ్? హార్ట్, రైట్? సో సర్క్యులేటరీ సిస్టమ్ ఇంక్లూడ్స్ హౌ మెనీ పార్ట్స్? త్రీ పార్ట్స్, హీమోసీల్, హార్ట్ అండ్ బ్లడ్ ఆర్ హీమోలింఫ్. సో ఇక్కడ బ్లడ్ కాకుండా హీమోలింఫ్ అంటాం మనం బ్లడ్ని. ఎందుకు అంటే హీమోగ్లోబిన్ లేదు, యాబ్సెంట్ అనమాట. హీమోగ్లోబిన్ యాబ్సెంట్ కాబట్టి ఈ వీటికి కలర్ అనేది ఉండదు, బ్లడ్కి కలర్ అనేది ఉండదు. సో అందుకే ఈ బ్లడ్ ఆఫ్ కాక్రోచ్ని మనం హీమోలింఫ్ అంటాం, లింఫ్ అంటాం అనమాట, హీమోలింఫ్. ఓకే, సో త్రీ పార్ట్స్ ఆఫ్ సర్క్యులేటరీ సిస్టమ్ ఆర్ వాట్? ఇంక్లూడింగ్ ద సర్క్యులర్ సిస్టమ్ ఇస్ ఇంక్లూడింగ్ హౌ మెనీ పార్ట్స్? త్రీ పార్ట్స్, హీమోసీల్, హార్ట్ అండ్ బ్లడ్ ఆర్ హీమోలింఫ్. ఓకే, హీమోసీల్ ఎంతమంది చెప్పాను. సో
కాక్రోచ్లో 3 సైనసెస్ ఉంటాయి. సైనసెస్ అంటే క్యావిటీస్, ఓపెన్ క్యావిటీస్. సో ఒక్కొక్క సెగ్మెంట్, ఎన్ని సెగ్మెంట్స్ ఉన్నాయి మొత్తం మనకి కాక్రోచ్లో? హెడ్లో సెగ్మెంట్స్ అవన్నీ ఫ్యూజ్ అయిపోయి ఒకటే దానిలా కనిపిస్తాయి. సో థొరాక్స్లో 3 రీజన్స్ అండ్ అబ్డామినల్ రీజన్లో మనకి 10 రీజన్స్ ఉన్నాయి. సో థొరాసిక్ రీజన్లో 3 అండ్ అబ్డామినల్ రీజన్లో 10. సో హార్ట్ అనేది జనరల్గా థొరాసిక్ రీజన్లో అండ్ అబ్డామినల్ రీజన్లో మాత్రమే ఉంటుంది. సో ఇలా, సో ఇప్పుడు ఒకవేళ మీరు ఇది ఒక కాక్రోచ్ అనుకోండి, కాక్రోచ్ హార్ట్స్, హార్ట్ ఈజ్ ఇంక్లూడింగ్ 13 ఛాంబర్స్. ఎన్ని ఛాంబర్స్ ఉన్నాయి మొత్తం హార్ట్లో? 13 ఛాంబర్స్. సో హార్ట్ ఆఫ్ కాక్రోచ్ ఈజ్ హ్యావింగ్ 13 ఛాంబర్స్. సో ఇట్ ఈస్ రన్నింగ్ అలాంగ్ ద బాడీ యాక్సిస్. చూడండి, ఆన్ ద డార్సల్ సైడ్ ఆఫ్ ది బాడీ, డార్సల్ సైడ్లో ఉంటుంది కాక్రోచ్కి. సో జనరల్గా ఆల్ ద ఇన్సెక్ట్స్, అనిలీడ్స్ వీటన్నిటిలో కూడా అండర్ డెవలప్డ్ హార్ట్ ఉంది, అంత డెవలప్ అయినటువంటి హార్ట్ ఉండదు. సో ఈ ఆర్థ్రోపోడ్స్కి వచ్చేసరికి మనకి హార్ట్ కొంచెం డెవలప్ అవుతుంది, 13 ఛాంబర్స్ హార్ట్ ఉంటుంది అన్నమాట. మనలో వచ్చేసి 4 ఛాంబర్డ్, కంప్లీట్లీ డివైడెడ్ 4 ఛాంబర్డ్ హార్ట్. ఓకే, హ్యూమన్స్లో 4 ఛాంబర్డ్ హార్ట్ ఉంది, కానీ కాక్రోచ్లో మాత్రం 13 ఛాంబర్స్ ఉంటాయి. సో కాక్రోచ్లో ఎన్ని ఛాంబర్స్ ఉన్నాయి? హార్ట్ ఛాంబర్స్ 13 ఛాంబర్స్ ఉన్నాయి. ఇలా 1, 2, 3 ఏమో థొరాసిక్ రీజన్లో ఉంటాయి అండ్ రిమైనింగ్ 10 వచ్చేసి అబ్డామినల్ రీజన్. ఇది అబ్డామిన్ కదా, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అబ్డామిన్ అంటారు. సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు థొరాక్స్, ఇది హెడ్. సో థొరాసిక్ రీజన్ నుంచి అబ్డామినల్ రీజన్ వరకు ఎక్స్టెండ్ అవుతాయి. ఇన్ ద థొరాసిక్ రీజన్ హౌ మెనీ హార్ట్ ఛాంబర్స్ ఆర్ ప్రజెంట్? 1, 2, 3 అండ్ ఇన్ ద అబ్డామినల్ రీజన్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఓకే, 10 ఆర్ ప్రజెంట్ ఇన్ ద అబ్డామినల్ రీజన్, వేరాస్ 3 ఆర్ ప్రజెంట్ ఇన్ ద థొరాసిక్ రీజన్. ఇస్ ఇట్ ఫైన్? సో ద హార్ట్ ఛాంబర్స్ ఆర్ జనరలీ 13 ఇన్ కాక్రోచ్. ఫైన్. సో 13 ఛాంబర్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ ద సర్క్యులేటరీ సిస్టమ్ ఆఫ్ కాక్రోచ్. కాక్రోచ్ హార్ట్లో ఎన్ని ఛాంబర్స్ ఉంటాయి? 13 ఛాంబర్స్. ఫైన్. నెక్స్ట్, ఈచ్ ఛాంబర్ ఈజ్ హ్యావింగ్ 2 ఆస్టియా ఎక్సెప్ట్ ద లాస్ట్ వన్. సో 13 ఛాంబర్స్ ఎక్కడ ఎలా ఉన్నాయి? 3 ఏమో థొరాసిక్ రీజన్లో ఉన్నాయి, 10 ఏమో అబ్డామినల్ రీజన్లో ఉన్నాయి. ఈ ఛాంబర్స్ అన్నిటికీ 2 to 4 స్మాల్ హోల్స్ ఉంటాయి. ఓకే, యాంటీరియర్ ఎండ్లో, పోస్టీరియర్ ఎండ్లో, యాంటీరియర్ ఎండ్లో పోస్ట్, అలా అంటే ముందు వైపుని యాంటీరియర్ ఎండ్ అంటాం, వెనక భాగాన్ని పోస్టీరియర్ ఎండ్ అంటాం. సో అలా ఒక్కొక్క ఛాంబర్కి 2 ఆస్టియా ఉంటాయి అన్నమాట. ఈ పోర్స్ని మనము ఏవేవైతే ఉన్నాయో వాటిని ఆస్టియా అంటారు. ఓకే, సో బ్లడ్ అనేది ఇలా వీటిలో నుంచి బయటికి వెళ్ళడం, అలాగే లోపల రావడం జరుగుతూ ఉంటుంది. ఓకే, ఇదంతా కూడా ఓపెన్ స్పేస్ అనుకుందాం. అంటే ఓపెన్ స్పేస్లో ఏముంటాయి? జనరల్గా బాడీ పార్ట్స్ ఉంటాయి, టిష్యూస్, ఆర్గాన్స్, వేరే ఆర్గాన్స్ అన్నీ ఉంటాయి అన్నమాట. ఓకే, సో అక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి ఇది డార్సల్ సైడ్లో ఉంది. డార్సల్ అంటే ఏంటి? వెనక వైపు. వెంట్రల్ అంటే ముందు వైపు. సో ఇది డార్సల్ సైడ్లో ఉంటుంది మనకి. సో జనరల్గా ఇక్కడ నేనేం చెప్పాను, 3 పార్ట్స్గా డివైడ్ అయింది సర్క్యులేటరీ సిస్టమ్: హీమోసీల్, హార్ట్ అండ్ హీమోలింఫ్. సో హీమోసీల్ అనేది 3 సైనసెస్గా డివైడ్ అయింది. 3 సైనసెస్ అంటే ఏంటి? 3 ఛాంబర్స్. 3 సైనసెస్ అంటే 3 క్యావిటీస్, ఓపెన్ స్పేసెస్. ఇది డార్సల్ సైడ్ ఛాంబర్ ఆర్ డార్సల్ సైడ్లో ఉన్నటువంటి స్పేస్. ఇది మిడిల్ సైనస్ అండ్ దిస్ వన్ ఇస్ అ వెంట్రల్ సైనస్. ఇది ముందు వైపు, కింద వైపు, కాక్రోచ్కి కింద వైపు. ఇది వెనక వైపు, ఇది మధ్యలో భాగం అన్నమాట. సో ఈ కింద వైపు ఉన్నటువంటి ఈ ఛాంబర్ని మనం వెంట్రల్ సైనస్ అంటాము. ఈ పైన వైపు ఉన్నటువంటి ఈ ఛాంబర్ని మనం డార్సల్ సైనస్ అంటారు. సో ద మిడిల్ వన్ ఈజ్ కాల్డ్ యాజ్ మిడిల్ సైనస్. సో ఇక్కడ వీటికి ఇంకో పేర్లు కూడా ఉన్నాయి. సో లొకేషన్ని బట్టి, ఏమేమి ఉన్నాయి అక్కడ అనే దాన్ని బట్టి మళ్ళీ ఇంకో పేరు కూడా ఉందన్నమాట. సో ఇక్కడ మనకు డార్సల్ సైడ్లో హార్ట్ ఛాంబర్ ఉంది కాబట్టి దీన్ని పెరికార్డియల్ సైనస్ ఆర్ డార్సల్ సైనస్ అని కూడా అంటారు. ఆర్ డార్సల్ సైనస్, రెండు పేర్లు. ఓకే, డార్సల్ సైడ్లో ఉంది కాబట్టి డార్సల్ సైనస్ ఆర్ పెరికార్డియల్ సైనస్. నెక్స్ట్, ఇది వెంట్రల్ సైడ్లో ఉంది కాబట్టి వెంట్రల్ సైనస్ లేదా పెరివిస్ న్యూరాల్. ఇక్కడ నర్వ్ కార్డ్ ఉంటుందన్నమాట. సో వెంట్రల్ సైడ్లో నర్వ్ కార్డ్ ఉంటుంది. సో అందుకే దీన్ని నర్వ్ కార్డ్ చుట్టూ ఉంది కాబట్టి దీన్ని మనం పెరిన్యూరల్ సైనస్ అంటారు లేదా ఆర్ వెంట్రల్ సైనస్, వెంట్రల్ సైనస్ అంటారు. ఫైన్. నెక్స్ట్, సో ఇవన్నీ ఎలా డిఫరెన్షియేట్ అయ్యాయి, ఒకదానికి ఒకదానికి ఎలా సపరేట్గా ఉన్నాయి అంటే, ఇక్కడ సెప్టాస్ ఉన్నాయి, పలచని లేయర్స్, సన్నని పొరల్లాగా
లేయర్స్ ఉంటాయి, వాటిని డార్సల్ డయాఫ్రమ్, డార్సల్ సైడ్లో ఉండేటువంటి దాన్ని డార్సల్ డయాఫ్రమ్ అంటాం, అండ్ వెంట్రల్ సైడ్లో ఉండేటువంటి దాన్ని వెంట్రల్ డయాఫ్రమ్ అంటాం. ఫైన్. సో డార్సల్ సైడ్లో ఉండేటువంటి దాన్ని డార్సల్ డయాఫ్రమ్, వెంట్రల్ సైడ్లో ఉండేటువంటి దాన్ని వెంట్రల్ డయాఫ్రమ్. ఓకే, ఇలా మనకి త్రీ సైనసెస్ ఏర్పడ్డాయి. త్రీ సైనస్ అంటే ఏంటి? త్రీ క్యావిటీస్. ఓకే, సో డార్సల్ సైడ్లో ఉన్నటువంటి క్యావిటీని డార్సల్ సైనస్ అన్నాం. ఇంకో పేరేమొచ్చింది? పెరికార్డియల్ సైనస్. ఎందుకు? ఇక్కడ హార్ట్ ఉంది, హార్ట్ చుట్టూ క్యావిటీ ఉంది కాబట్టి దీన్ని పెరికార్డియల్ సైనస్ అని కూడా అంటారు. నెక్స్ట్, ఇది పెరివిసరాల్. ఇక్కడ ఏముంటాయి? విసరాల్ ఆర్గాన్స్. విసరాల్ ఆర్గాన్స్ అంటే ఏంటి? అన్ని అవయవాలని మనం విసరాల్ ఆర్గాన్స్ అంటాం. సో ఇక్కడ డైజెస్టివ్ ఉంది, ఇంకా వేరే అవయవాలు కూడా ఉంటాయి. సో అందుకే దీనికి పెరివిసరాల్ సైనస్ అనే పేరు. లేదా ఆర్ మిడిల్ సైనస్. మిడిల్ సైనస్. ఓకే, సో ఇక్కడ చూడండి, బ్లడ్ అనేది యాంటీరియర్ ఎండ్ నుంచి పోస్టీరియర్ ఎండ్ వరకు ట్రావెల్ అవుతూ ఉంటుంది. సో బ్లడ్ ఫ్లో అనేది వెంట్రల్ సైనస్ నుంచి పెరివిసరాల్ సైనస్, పెరివిసరాల్ సైనస్ నుంచి పెరికార్డియల్ సైనస్లోనికి వెళ్తుంది. అలా హార్ట్ దగ్గరికి వెళ్తుంది బ్లడ్, ఇలా వస్తుందన్నమాట. ఓకే, అండ్ ఇక్కడ కూడా చూడండి, కాక్రోచ్లో బ్లడ్ ఫ్లో అనేది ఇట్లా వెంట్రల్ సైడ్ నుంచి ఉంది, వెంట్రల్ సైడ్ నుంచి కింది వైపు నుంచి పైకి వస్తున్నాయి, అండ్ ఇలా పైకి వెళ్తుంది అనమాట ఫ్లో అనేది. సో ఈ సైనస్ నుంచి ఇలా పైకి వెళ్ళి ఫైనల్గా ఇక్కడ నుంచి మళ్ళీ బ్లడ్ అనేది సర్క్యులేట్ అవ్వడం జరుగుతుంది. సో టువర్డ్స్, బ్లడ్ ఈజ్ ట్రావెలింగ్ టువర్డ్స్ ద యాంటీరియర్ సైడ్ ఆఫ్ ది కాక్రోచ్ బాడీ. సో బ్లడ్ అనేది ఇలా ట్రావెల్ అవుతుంది సైనస్లో నుంచి, అన్ని క్యావిటీస్లో నుంచి బ్లడ్ ఇక్కడ తెచ్చి ఛాంబర్స్లో పోయడం జరుగుతుంది. ఆ ఛాంబర్స్లో నుంచి బ్లడ్ అనేది ఇలా యాంటీరియర్ వైపు వెళ్తూ ఉంటుంది అనమాట. యాంటీరియర్ ఛాంబర్స్ వైపు బ్లడ్ ట్రావెల్ అవుతూ ఉంటుంది. సో ఎలా ట్రావెల్ అవుతుంది? ఒకవైపు నుంచి ఇంకోవైపుకి గ్యాప్ ఎలా ఉంది? ఈ స్మాల్ స్మాల్ పోర్స్ ఉన్నాయి కదా, వాటి ద్వారా. సో ఈ ఆస్టియా అనేటువంటి పోర్స్ చూడండి, ఇక్కడ ఇది ఒక ఛాంబర్ అనుకుందాం, ఇది ఒక ఛాంబర్. సో ఈ ఛాంబర్లో నుంచి ఈ ఛాంబర్కి బ్లడ్ అనేది దీని ద్వారా అంటే ఆస్టియా ద్వారా కనెక్ట్ అయింది. చూడండి, ఈ స్మాల్ స్మాల్ హోల్స్ ఉన్నాయి కదా, హోల్స్ బ్లడ్ అనేది ఫ్లో అవుతుంది ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్తుంది. ఓకే, నెక్స్ట్ లాస్ట్ ఛాంబర్ ఎలా ఉంటుందంటే క్లోజ్డ్, ఓన్లీ వన్ సైడ్ మాత్రమే ఓపెన్ ఉంటుంది, మిగతా వైపు క్లోజ్ ఉంటుంది. సో వన్ సైడ్ ఓపెన్ ఉంటుంది, మిగతా వైపు క్లోజ్ ఉంటుంది. సో లాస్ట్ ఛాంబర్లో మనకి ఇలా ఉంటుంది అనమాట. చూడండి, ఇక్కడ అలరీ మజిల్స్ ఉండవు. సారీ, 13 ఛాంబర్లో మనకి అలరీ మజిల్స్ ఉండవు, ఓన్లీ 12 ఛాంబర్స్ వరకే అలరీ మజిల్స్ ఉంటాయి. సో ఈచ్ ఛాంబర్ ఈజ్ సరౌండెడ్ బై అ స్పెషలైజ్డ్ మజిల్స్ కాల్డ్ అలరీ మజిల్స్. ఓకే, చూడండి, ఇలా అలరీ మజిల్స్ అని ఉంటాయి. ఒక్కొక్క ఛాంబర్ చుట్టూ ఈ అలరీ మజిల్స్ ఉంటాయి. సో ఈ అలరీ మజిల్స్ ద్వారానే ఇవి ఛాంబర్స్ అన్నీ వాటి లొకేషన్స్లో ప్లేస్ అవుతాయి అన్నమాట. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ది వాట్ బ్లడ్ సర్క్యులేటరీ సిస్టమ్ ఇన్ కాక్రోచ్. వన్స్ అగైన్ ఐల్ ఎక్స్ప్లెయిన్ యూ, సర్క్యులేటరీ సిస్టమ్ ఆఫ్ కాక్రోచ్ ఈజ్ ఆఫ్ ఓపెన్ టైప్. ఓపెన్ టైప్ అంటే ఏంటి? హియర్ బ్లడ్ ఈజ్ డైరెక్ట్లీ ఫ్లోయింగ్ ఇన్ టూ సైనసెస్. ఓకే, బ్లడ్ వెజల్స్ ఉన్నాయా ఇక్కడ? లేవు. బ్లడ్ వెజల్స్లో నుంచి బ్లడ్ పాస్ అవ్వట్లేదు, డైరెక్ట్గా క్యావిటీస్లో నుంచి హార్ట్ ఛాంబర్స్లోనికి వెళ్తుంది బ్లడ్. సో అందుకే ఇలాంటి టైప్ ఆఫ్ సిస్టమ్ని, సర్క్యులేటరీ సిస్టమ్ని మనం ఓపెన్ టైప్ అంటాం. సో హియర్ ద బ్లడ్ వెజల్స్ ఆర్ పూర్లీ డెవలప్డ్ అండ్ బ్లడ్ ఈజ్ ఫ్లోయింగ్ ఇన్ టు ద ఓపెన్ క్యావిటీస్ ఆర్ ఓపెన్ స్పేసెస్. ఫైన్, దాట్ ఓపెన్ స్పేస్ ఆర్ కాల్డ్ యాజ్ వాట్? హీమోసీల్. ఓకే, సీల్ అంటే ఏంటి? క్యావిటీ ఆర్ స్పేస్. సో హీమోసీల్ అంటారు. హీమ్ అంటే ఏంటి? మామూలుగా బ్లడ్. సో హీమోసీల్ అంటే ఏంటి? ద క్యావిటీ. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఈ హీమోసీల్లో ఏమవుతుంది? బ్లడ్ ఫ్లో అవుతుంది. ఓకే, బ్లడ్ ఏ ఫామ్లో ఫ్లో అవుతుంది? హీమోలింఫ్, ఇన్ ద ఫామ్ ఆఫ్ హీమోలింఫ్. సో టోటల్గా ఆర్గాన్స్, టిష్యూస్ అవన్నీ కూడా ఈ హీమోలింఫ్లో తడిచిపోతాయని చెప్తున్నారు. అంటే దే ఆర్ బాత్డ్ ఇన్ ద హీమోలింఫ్. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ద హీమోసీల్. నెక్స్ట్ హీమోలింఫ్. సో హార్ట్ నేను చెప్పాను కదా ఆల్రెడీ, థొరాసిక్ రీజియన్లో థొరాసిక్ ఛాంబర్స్ ఉంటాయి, 3 ఛాంబర్స్ ఉంటాయి, అండ్ అబ్డోమినల్ రీజియన్లో మనకి 10 ఛాంబర్స్ ఉంటాయి. సో చూడండి, హార్ట్ ఈజ్ హ్యావింగ్ హౌ మెనీ ఛాంబర్స్? 13 ఛాంబర్స్. అవుట్ ఆఫ్ ది 13 ఛాంబర్స్, 3 ఆర్ ఇన్ ద థొరాసిక్ రీజియన్, 1, 2, 3, అండ్ రిమైనింగ్ 10 ఛాంబర్స్ ఆర్ ఇన్ అబ్డోమినల్ రీజియన్. ఓకే, సో అలా మనకి ఎన్ని ఛాంబర్స్ ఉన్నాయి మొత్తం హార్ట్లో? 13 ఛాంబర్స్ ఉన్నాయి. అండ్ ఈచ్ ఛాంబర్, ఒక్కొక్క ఛాంబర్కి ఒక పోర్ ఉంటుంది, స్మాల్ హోల్, దాన్ని ఆస్టియా అంట. ఏమంట? ఆస్టియా. అండ్ ఆల్సో ఈచ్ ఛాంబర్ ఈజ్ సరౌండెడ్ బై సమ్ మజిల్స్, కొన్ని మజిల్స్ ఉంటాయి, వాటిని ఏమంటాము? ఎంయుఎస్సిఎల్ఈఎస్ మజిల్స్, కాల్డ్ అలరీ మజిల్స్. ఓకే, చూడండి,
ఈ మజిల్స్ని అలరీ మజిల్స్ అంట. అండ్ ఇలా ఫస్ట్ టు ట్వెల్త్ ఛాంబర్ వరకు ఈ మజిల్స్ ఉంటాయి అండ్ లాస్ట్ ఛాంబర్లో ఉండవు. ఓకే, సో 13 ఛాంబర్ దే ఆర్ అబ్సెంట్. ఓకే, సో బ్లడ్ ఈజ్ ఫ్లోయింగ్ యాంటీరియర్లీ. ఓకే, యాంటీరియర్ డైరెక్షన్లో బ్లడ్ అనేది ఫ్లో అవుతుంది. ఇక్కడ నుంచి ఇటువైపు బ్లడ్ ఫ్లో అనేది ఇలా ఉంటుంది. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ ది సర్క్యులేటరీ సిస్టమ్ ఇన్ కాక్రోచ్. అండ్ ఓకే, థొరాసిక్ రీజన్లో 3 సెగ్మెంట్స్, హార్ట్ అండ్ అబ్డోమినల్ రీజన్లో 10 సెగ్మెంట్స్. ఓకే, అండ్ బ్లడ్ ఆర్ హీమోలింఫ్ వచ్చేసి బ్లడ్ సెల్స్ వచ్చేసి టూ. ఇక్కడ జనరల్గా హీమోలింఫ్లో 2 థింగ్స్ ఉంటాయి, ఒకటి ప్లాస్మా, ఇంకోటి ఫ్రీ కార్పసల్స్. ఫ్రీ కార్పస్కల్స్ ఆర్ హీమోసైట్స్ అంటారు. హీమోసైట్స్ ఆర్ వీటినే మనం ఫాగోసైట్స్ అని కూడా అనొచ్చు. అంటే ఏంటి అంటే, సో ప్లాస్మా వచ్చేసి మనకు తెలుసు బ్లడ్లో బ్లడ్ సెల్స్ని తీసేసి మనము మిగతా ఉన్నటువంటి లిక్విడ్ని ప్లాస్మా అంటాం. సో ఇల్లు ఎక్కడ కూడా ప్లాస్మా ఉంటుంది. ఫ్రీ కార్పస్కల్స్ బ్లడ్ సెల్స్కి బదులు ఇక్కడ ఏముంటాయి, ఫ్రీ కార్పస్కల్స్ ఉంటాయి. అదేంటి, ఫాగోసైట్స్ లాగా పనిచేస్తాయి. అంటే ఏవైనా విషపూరితమైనటువంటి మైక్రో ఆర్గానిజమ్స్ కానీ టాక్సిక్ సబ్స్టెన్స్ అవి ఎన్నో తింటూ ఉంటాయి, వాటి స్పీషీస్ని తింటాయి. అండ్ స్మాల్ స్మాల్ ఇన్సెక్ట్స్ని, స్మాల్ స్మాల్ వామ్స్ని తింటూ ఉంటాయి కదా కాక్రోచ్. సో అందులో ఏదైనా హానికరమైనటువంటి పదార్థాలని తింటే వాటిని భక్షించేటువంటి కణాలు కూడా ఈ హీమోలింఫ్లో ఉంటాయి. సో ఫ్రీ కార్పస్కల్స్ ఆర్ హీమోసైట్స్ అంటారు వాటిని. సో అవి ఫాగోసైట్స్ లాగా పనిచేస్తాయి. ఓకే, సో దే విల్ కిల్ ఆల్ ద టాక్సిక్ మెటీరియల్ అండ్ దే విల్ కిల్ ద టాక్సిక్ మెటీరియల్ ఇన్ ద విచ్ ఆర్ ఎంటరింగ్ ఇన్ టు ద కాక్రోచ్ బాడీ. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ది హీమోలింఫ్ విచ్ ఇన్క్లూడ్స్ ప్లాస్మా అండ్ ఫ్రీ కార్పస్కల్స్ ఆర్ హీమోసైట్స్. ఈ కార్పస్కల్స్కి ఇంకో పేరేంటి, హీమోసైట్స్. ఓకే, సో టోటల్గా 3 సైనసెస్, 3 క్యావిటీస్ ఉన్నాయి. ఒకటి డార్సల్ వైపు, ఒకటి వెంట్రల్ వైపు అండ్ ఇంకోటి మిడిల్లో. ఇది ఒక ఛాంబర్ గురించి తీసుకున్నట్లయితే ఇలా ఉంటుంది అనమాట. ఒక ఛాంబర్ని మనం చూస్తే ఇలా ఉంటుంది. సో ఇక్కడ డార్సల్ ఛాంబర్లో ఛాంబర్లో డార్సల్ సైడ్లో ఉన్నటువంటి ఈ సైనస్ని హార్ట్ ఉంటుంది. డార్సల్ సైడ్లో హార్ట్ ఉంటుంది, వెంట్రల్ సైడ్లో నర్వస్ సిస్టమ్ ఉంటుంది. సో నర్వస్ సిస్టమ్ చుట్టూ ఉంది కాబట్టి పెరిన్యూరల్ సైనస్ అన్నాము, వెంట్రల్ సైడ్ కాబట్టి వెంట్రల్ సైనస్. ఇది డార్సల్ సైడ్లో ఉంది కాబట్టి డార్సల్ సైనస్ ఆర్ పెరికార్డియల్ సైనస్. డార్సల్ అంటే వెనక వైపు, వెంట్రల్ అంటే ముందు వైపు. సో అది గుర్తుపెట్టుకోండి మైండ్లో. అండ్ నెక్స్ట్ మిడిల్, మధ్యలో మనకి ఏముంటుంది, డైజెస్ట్ సిస్టమ్. ఈ డైజెస్ట్ సిస్టమ్ మొత్తం చుట్టూ ఉన్నటువంటి ఈ క్యావిటీని ఆర్ స్పేస్ని మనం పెరివిసెరల్ సైనస్ ఆర్ మిడిల్ సైనస్ అంటారు. ఇజ్ ఇట్ ఫైన్? సో దిస్ ఈజ్ అబౌట్ ద సర్క్యులేటరీ సిస్టమ్. ఈ ఆన్సర్ 8 మార్క్స్కి చాలా ఇంపార్టెంట్. కాక్రోచ్ల నుంచి మీకు మొత్తం 8 మార్క్సే అడుగుతారు. సో లాస్ట్ క్లాస్ నేను డైజెస్ట్ సిస్టమ్ చెప్పాను. మౌత్ పార్ట్స్ వచ్చేసి 4 మార్క్స్లో డయాగ్రామ్ అడుగుతారు. అండ్ ఈ సర్క్యులేటరీ సిస్టమ్ వచ్చేసి 8 మార్క్స్కి అడుగుతారు. సో డైజెస్ట్ సిస్టమ్, సర్క్యులేటరీ, అన్ని సిస్టమ్స్, నెక్స్ట్ నేను రెస్పిరేటరీ సిస్టమ్, ఎక్స్క్రిటరీ సిస్టమ్, రిప్రొడక్టివ్ సిస్టమ్, ఇలా సిస్టమ్స్ అన్నీ ఉంటాయి. ప్రతి ఒక్క సిస్టమ్ మిమ్మల్ని 8 మార్క్స్కి అడుగుతారు. సో యూ షుడ్ రైట్ ఆల్ ద పాయింట్స్ లైన్గా రాయండి అండ్ డ్రా ద డయాగ్రామ్. యూ విల్ గెట్ అ ఫుల్ మార్క్స్. ఫైన్, సో థ్యాంక్ యూ.